భగవంతునితో భౌతిక సాన్నిహిత్యత్వం అంటే ఆయన మనం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం. బాబా అన్నారు, నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం రెండు సమానం కాదు అన్నారు. ఎంచేతంటే నేను యుగయుగాల నుంచి మీ జన్మజన్మల నుంచి మీతోనే వస్తూనే ఉన్నాను, కానీ మీకు నాతో సహవాస భాగ్యం ఇప్పుడు నాకు సమకాలికులుగా పుట్టినటువంటి మీకు అబ్బింది. అంచేత నేను మీతో ఎప్పటి నుంచో వస్తున్నాను కానీ నాతో మీరు ఉండడం అనేది ఇప్పుడు సంభవపడుతోందన్నారు. ఇది ఎలాగో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పారు బాబా. బాబా 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ముందర ఇద్దరు కూర్చొని ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకొని చాలా నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ సౌఖ్యంగా ఉన్నారు. బాబా పక్కన ఉన్న ఈరచని ఇది ఆది కేరా గారిని ఇద్దరిని పిలిచి, ఇగో వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా ఆనందంతో ఉన్నారు కదా, వీళ్ళకిప్పుడు వీళ్ళ గత జన్మల యొక్క సంబంధం ఒక్కసారి తెలిపానంటే వాళ్ళు మన ముందరే ఇద్దరూ కొట్టుకు చేస్తారు. ఎంచేతంటే గత జన్మలో వీళ్ళిద్దరూ బద్ధవైరులు, కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్గా ఉన్నారు అని ఆ విధంగా మన గత జన్మలు భవిష్యత్తు జన్మలు అన్నీ ఆయన కర్తలామలకం. అలాగే నొరీనా మ్యాచ్ బెల్లి అని అమెరికాలో ఉండేది, ఆవిడ మొట్టమొదట బాబా దగ్గరికి చాలా వ్యతిరేక భావంతో వచ్చింది, కానీ బాబా యొక్క ప్రేమతో ఎంత ప్రభావితమైందంటే ఆవిడ జీవితం అంతా బాబాకే అర్పించి చాలా లెక్చర్స్ ఇచ్చి చాలామందిని బాబా పరిధిలోకి తీసుకొచ్చింది. ఆవిడ 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఇంకో 5-6 రోజు మాస నెలలు ఏడాదిలో ఉండగా ఆవిడ చనిపోయింది. ఆవిడ బాబా 1962 ఈస్ట్ వెస్ట్ జరుగుతుంటే ఆవిడేమైందట, ఆవిడ యొక్క నెక్స్ట్ జన్మలో బాబాకి సాన్నిహిత్యంగా ఉండేటటువంటి బాబా ఫ్యామిలీలో పుట్టింది. ఒక జొరాస్ట్రన్ ఫ్యామిలీలో పుట్టి 5-6 ఏళ్ల బాలుడుగా బాబా దగ్గరికి మళ్ళీ కలవడానికి వచ్చింది. అప్పుడు అదే పక్కనున్న ఆదికేను వీళ్ళకి చెప్తున్నారు, ఆ కుర్రాడు ఎవరో తెలుసనా, గత జన్మలో నా గురించి పనిచేసినటువంటి నొరీనా మ్యాచ్ బల్లి ఇప్పుడు జొరాస్ట్రన్ ఫ్యామిలీలో బాంబేలో పుట్టి మళ్ళీ నా 62 గతకి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది అని అలాగా ఆయనకి మన గత జన్మలు రాబోయే జన్మలు అన్నీ కర్తలా మలకం. కానీ అటువంటి వానితో మన సహచర్యం చేయడం అన్నమాట. ఇక్కడ అన్నారు బాబా, ఈ సహవాసంలో మీ బాధలు, సౌఖ్యాలు, అసౌకర్యాలు, మీ వ్యాపారాలు, మీ హోదాలు, మీ ప్రెస్టేజీ ఇవన్నీ కూడా మర్చిపోండి అన్నారు. ఇక్కడ మీరు వినవలసినవి, నేను చెప్పదలుచుకున్నవి 4 అన్నారు. అదేమిటయ్యా అంటే ప్రేమ, విధేయత, నా ప్రేమను ఎలా వ్యాప్తి చేయాలి, చేయవలసిన విధానం. రెండోది, నా మీదే ఆధారపడి వారు ఏ విధంగా బంధ విముక్తులై మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు అనేది ఈ 4 విషయాల గురించి నేను చెప్తాను అన్నారు. అంచేత ఇక్కడ ఉన్న 6 రోజులు ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయం మీరు గమనించండి, విశ్లేషించండి. నేను మీ హృదయాల్లో ప్రవేశించేందుకు మీ హృదయాలు నిర్మలంగా ఉంచుకోండి. మీ కష్టాలు, అవి కుటుంబపరంగా అయినా కానీ, ఆర్థికమైనా కానీ, ఆరోగ్యపరమైనా కానీ, సమస్తం మర్చిపోండి. కేవలం నా ప్రేమ నా మీదే మీరు మనసును లగ్నం చేయండి. ఇక్కడికి రావడం వల్ల నేనేదో మీ కష్టాలన్నీ తీర్చేందుకు మహిమలు చేస్తానని మటుకు ఆశించకండి. నేను అటువంటి మహిమలు ఏం చేయను. నేను నా అత్యున్నత స్థాయి నుంచి మీ స్థాయికి దిగి వచ్చింది ఎందుకయ్యా అంటే మీ నా యొక్క ప్రేమను మీకు ఇవ్వడానికే. ప్రేమ మీద చాలా సాహిత్యం ఉంది, కానీ ప్రేమ అబ్బడం అంత సులభం కాదు, అది కొద్దిమందికే అబ్బుతుంది. బాబా అన్నారు, ఇట్ ఈజ్ ఈజీ టు లవ్ మీ బికాస్ ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్, ఐఎమ్ వెరీ లవబుల్, ఐఎమ్ వెరీ చారిస్మాటిక్, ఐఎమ్ వెరీ ఎన్ఛాంటింగ్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు లవ్ మీ విత్ దట్ టైప్ ఆఫ్ లవ్ విత్ విచ్ ఐఎమ్ ఎటైనబుల్ అన్నారు. నేను చాలా అందగాడిని, ఎంత అందగాడిని అంటే అంత అందగాడిని, ప్రతి వాళ్ళు నన్ను ప్రేమించడం కానీ సులభమే, కానీ ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తే నన్ను మీరు పొందగలుగుతారో అటువంటి ప్రేమతో నన్ను ప్రేమించడం అంత సులభం కాదు అని అన్నారు. దానికి బాబా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారంటే, అటువంటి ప్రేమ ఎటువంటిదని మనకి చాలా సహజంగా వస్తుంది కదా, మీరా యొక్క ప్రేమ, కృష్ణుడి ఏళ్ళ మీరాకి ఉన్న ప్రేమ, అలాగే కృష్ణుడి ఏళ్ళ సతీసక్కుబాయికి ఉన్న ప్రేమ, రాముడికి ఏళ్ళ శబరికి ఉన్న ప్రేమ, రాముడి ఏళ్ళ భక్త తుకారాం కబీర్దాస్కు ఉన్న ప్రేమ, శ్రీహరి ఏడల భక్త ప్రహ్లాద్కు ఉన్న ప్రేమ, లార్డ్ జీసస్ ఏడల సెయింట్ ఫ్రాన్సిస్కు ఉన్న ప్రేమ, ఇటువంటి ప్రేమతో వీళ్ళంతా భగవంతులు ఐక్యమయ్యారు. అటువంటి ఆ విధంగా నన్ను ప్రేమించి నాలో ఐక్యం అవ్వడం చాలా కష్టం అని అన్నారు. బాబా ఓసారి డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిని కాశ్మీర్ వెళ్ళి
నాయమీద నీ వాక్చాతుర్యాన్ని అంతా ఉపయోగించి నా గురించి చెప్పమంటే చెప్పి ఒక కండిషన్ పెట్టారు. అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడ ప్రకృతి సహజ సౌందర్యాలని చూడడానికి వీలు కాదు, వెంటనే నువ్వు తిరిగి వచ్చేయాలన్నారు. అప్పుడు అతను అన్నాడు, బాబా నువ్వు నీ కార్యం మీద నన్ను అంత దూరం పంపిస్తున్నావు, కశ్మీరు భూతల స్వర్గం అంటారు కదా, అక్కడ నదులు లోయలు సుందరవనాలు గార్డెన్స్ బోట్ షికారాస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూడనీయకుండా నన్ను రమ్మండా నీకు భావ్యమేనా అని అడిగితే అప్పుడు బాబా ఏం బదులు చెప్పారంటే, మూర్తి సృష్టికర్త అయిన నన్ను చూసిన తర్వాత నా సృష్టిలో నాకన్నా అందమైనటువంటి వస్తువు కానీ పర్సనాలిటీ కానీ ఇంకా ఏమైనా ఉందని అనుకోవడం నీకు భావ్యమేనా అని ఆయన అడిగారు బాబా. సో అంచేత ఆయన అందం ముందర మిగతా అంతా అది ఎలా ఉంటుందంటే, ఒనిడా టీవీ మీద ఒకప్పుడు యాడ్ వచ్చేది, అన్నీ చూసి ఆ ఒనిడా టీవీ మీద మనం ఎంత నిమగ్నం అయిపోతామంటే దొంగలు వచ్చి ఇల్లు అంతా గొల్ల చేసి దోచేసినా కూడా మన కళ్ళు ఆ ఒనిడా టీవీ మించి కదలవు. అలాగే బాబా యొక్క సమక్షంలో ఉంటే ఆయన అందచందాలు ఎంత ఇర్రిసిస్టబుల్, ఎంత ఎంచాంటింగ్, ఎంత అట్రాక్టివ్, ఎంత ఇదిగా ఉంటుందంటే మనం ఆయన తప్ప మన కళ్ళు బాహ్య వాతావరణం మీద ఏది ఉండదు. అంచేత ఈ ఇటువంటి నాలో ఐక్యం అవడానికి ఇందాక బాబా వాడు పారారు కదా, అహం ఒకటే అవరోధము అనేది, ఇటువంటి మీరు ఏర్చుకున్నటువంటి అహం ఒకటే మీకు నాకు మధ్యలో ఒక తెల్లలా ఉండిపోయింది. అటువంటి అహాన్ని తొలగించుకుందుకు కావలసినటువంటి ప్రేమను మీకు ఇవ్వడానికే ఈ సహవాసం ఏర్పాటు చేశాను అని అన్నారు బాబా. వచ్చిన తర్వాత అటువంటి ప్రేమ విధేయత కథలు చెప్పాలంటే బాబా ఏం చెప్పారంటే, ప్రేమ గురించి ఇందాక మీరా ప్రేమ సెంట్ జోసెఫ్ ఫ్రాన్సిస్ ప్రేమ చెప్పారు. విధేయత గురించి చెప్పాలంటే అక్బర్ దర్బార్లో ఉండేటువంటి ఆయాజ్ అనేటటువంటి ఒక స్లేవ్ బానిస యొక్క విధేయత, తర్వాత శివాజీ కాలంలో ఎవరు మన రామ్దాస్ భక్త సమర్థ రామదాస్ దగ్గర ఉండేటటువంటి కళ్యాణ్ అనేటటువంటి శిష్యుడి యొక్క విధేయత చెప్తుంటే వాళ్ళందరికీ అక్కడ ఉండే వాళ్ళకి హృదయం ద్రవించిపోయి కళ్ళమాట నీళ్లు కరిచేట. సో అటువంటి ప్రేమ విధేయత మీరు అలవరుచుకోవాలి. మూడోది నా వర్క్, నా వర్క్ నా ప్రేమను ఏ విధంగా విస్తరించాలంటే, నేను 1 మార్చి 1954 రాజమండ్రిలో నీకు వాట్ ఈజ్ మై వర్క్ అండ్ హౌ టు డూ ఇట్ అన్నది మీకు చెప్పాను. తర్వాత ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంటే బాబా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రీడమ్ అంటే ఎంత స్వేచ్ఛగా ఉండాలంటే, లెట్ నథింగ్ షేక్ యువర్ ఫెయిత్ ఇన్ మీ అండ్ ఆల్ యువర్ బైండింగ్స్ విల్ బి షేకన్ ఆఫ్. నా మీద మీకు ఉండేటటువంటి ఆ అచంచలమైన విశ్వాసాన్ని సడలనీయకుండా ఉంటే మీ బంధాలన్నీ మీ చవన్నీ కూడా పటాపచ్చలైపోతాయన్నారు. అంచేత బాబా ఆ ఫెయిత్ని రాక్ లైక్ ఫెయిత్, ఫ్లేమ్ లైక్ లవ్ అండ్ డస్ట్ లైక్ సరెండర్ అన్నారు. రాకలకి అంటే ఒక రాట ఏ విధంగా కదలదో అటువంటి విశ్వాసం, అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రేమ అదే విధంగా ఉంటుంది. ఫ్లేమ్ అంటే సకల కల్మషాలు దహించి వేసేటువంటి అగ్ని లాంటి ప్రేమ, అటువంటి ప్రేమ ఉండాలి. ఇంకా సరెండర్ డస్ట్, మట్టి ఉంది, మట్టిని మనం కాలుతో నెట్టినా అదేమనుకోదు, భూమి ఇక్కడ అతుకున్నా అదేమనుకోదు, అంటే అది అందలం ఎక్కించినా అధోగతికి దించినా కూడా మీరు అన్ని పరిస్థితుల్లోనూ కూడా నన్ను అంటిపెట్టుకుని ఉండాలి, అది డస్ట్ లైక్ సరెండర్ అన్నారు. తర్వాత ఈ సహవాసంలో మీరు నా ఆకారం, నా హావభావాలు, నా ముఖ కవళికలు, నా టీవీ, నా దర్జా, నా అందచందాలు ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. ఎంచేతంటే ఇదే మీకు ఆఖరి వరకు మీ ముక్తి వరకు మీకు అక్కడికి వచ్చేటటువంటి విషయం. ఎంచేతంటే బాబా హిందీలో హమీర్పూర్లో హిందీలో చాలా లెక్చర్స్ ఇస్తున్నారు, మన ఆంధ్రులకు హిందీ రాకపోవడం వల్ల పాపం వాళ్ళకి ఏమీ అర్థం కాక తెల్లమొహం వేస్తున్నారు, వాళ్ళు పెద్ద హిందీలో ఏదేదో చెప్పేస్తున్నారు మనకు అర్థం కావట్లేదంటే బాబా అందరి హృదయాలు తెలిసినవాడు కాబట్టి ఆంధ్రుల యొక్క పరిస్థితి గమనించి వాళ్ళని ఎలా ఓదార్చారంటే, చూడండి ఈ మాటలు ఈ చెవితో విని ఈ చెవితో పోయేవి, మాటలు మీకు ఎక్కువ కాలం నిలవు, మీ ముందు ఉండేటటువంటి నా యొక్క అందం, నా యొక్క చందం, నా అందవి, నా యొక్క ముఖ కవళికలు, నా యొక్క ఆకారం, నా యొక్క అందచందాలు ఇవే, నా నామం ఇదే మీకు ఆఖరి వరకు అక్కడికి వచ్చేది. మీ ఆఖరి విషయంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నా ముఖ కవళికలు, నా అందం, నా నామం, నా జపం, నా నామం ఇదే మీకు ఆఖరిలో మీకు అక్కడికి వచ్చేది, కానీ ఈ మాటలు ఈ చెవిలోంచి వచ్చి ఈ చెవిలోంచి వెళ్ళిపోతాయి, అదేం అర్థం కాదని మీరు బాధపడకండి అన్నారు. తర్వాత ఆఖరిని బాబా ఇటువంటి భగవత్ సంకల్పానికి వచ్చినప్పుడు చాలామంది వేషధారణ కొందరు కాషాయ వస్త్రాలు వేసుకుంటూ వస్తారు,
అతన్ని అటువంటి కాషాయ వస్త్రాలు వేసుకున్న అతన్ని దగ్గరికి పిలిచి ఏమయ్యా నువ్వు ఇటువంటి కాషాయ వస్త్రాలు ఎందుకు వేసుకున్నావు అని అడిగితే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇటువంటి వేషధారణ వేయడం నాకు అలవాటు అని అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు ఈ వేషధారణ ఈ యొక్క ఈ కాషాయ రంగు వేయవలసింది నీ హృదయానికి కానీ నీ శరీరానికి కావలసిన బట్టలకు కాదు అన్నాడు. అంటే నీకు కావలసింది ఆంతరంగికమైనటువంటి పరిత్యాగం కానీ బాహ్యమైనటువంటి వస్త్రధారణ ఈ సౌందర్యం కాదన్నారు. తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు చాలా ఆచార వ్యవహారాల్లో కుదించుకుపోకండి, స్వేచ్ఛగా ఉండండి. ఒక పిల్లవాడు ఒక కూతురు తన తల్లిదండ్రి ఇంటికి వస్తే ఎంత స్వేచ్ఛగా ఉంటారో అంత స్వేచ్ఛగా ఉండాలి. మీరు మీకు ఏది కావాలిస్తే అది అడగండి, అది తీసుకోండి. అప్పుడు ఆ కాలంలో ముక్కుపడి పీల్చడం, సిగరెట్ కాల్చడం, కాఫీలు బాగా తాగడం ఇవి చాలా అలవాటు. బాబా ఆంధ్ర పర్యటన చేశారు ఇవన్నీ బాబా తెలుసును. అప్పుడు ఆలా సత్యరాజు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ముక్కుపడి పీల్చుతూనే కానీ ఉండలేకపోయేవాడు. బాబా ఓ ఆలా సత్యరాజు ముక్కుపడి పీల్చుకో, ఓ మూర్తి నువ్వు సిగరెట్ కాల్చుకో, ఓ అయ్యా నీకు కాఫీ కావాల్సే కాఫీ తాగు. ఇంచేదంటే మీ మనస్సు ఇటువంటి బంధనాలకు పట్టుబడిపోయి ఉందంటే మీ మనస్సు నేను చెప్పేది గ్రహించడానికి అది అందుబాటులో ఉండదు. అంచేత మీ మనస్సు పూర్తిగా నా మీద లగ్నం చేయాలి, నా మాటలు వినాలంటే మీరు ఇటువంటి కావలసినటువంటి ఆచార వ్యవహారాలను పట్టుబడిపోయి డోంట్ గెట్ క్రాంప్డ్ అప్ విత్ ఫార్మాలిటీస్ అనేవారు. అంటే ఏదో ఫార్మాలిటీస్ ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి. బాబా అక్కడ కూర్చున్నారు అనుకోండి, నేను బాసం పెట్టుకు ఇలా కూర్చున్నాను, నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి, అటే పారదాచుకోవడానికి అయ్యో బాబా అక్కడ కూర్చున్నారు ఎలా పారదాచుకో అటువంటి పారదాచుకో బాబా ముందరే పారదాచుకో అని ఆ విధంగా చెప్పేవారు. ఇంకేదంటే మన మనసు ఈ మోకాళ్ళ నొప్పి మీద ఉందంటే బాబా చెప్పిన మాటల మీద మన మనసు లగ్నం కాదు. అంచేత సిగరెట్ కాల్చుకోండి, ముక్కుపడి పీల్చుకోండి, కాఫీ తాగండి, కాళ్ళు విస్తరంగా పార్చుకుంటే సో డోంట్ గెట్ క్రాంప్డ్ అప్ ఫార్మాలిటీస్ అనేవారు. అంచేత ఈ విధంగా నా సహవాసంలో మీరు అనవసరంగా నేర్చుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి, అవసరంగా నేర్చుకోవాల్సినవి ఇంతవరకు మీరు నేర్చుకోనివి ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. యూ హెవ్ టు అన్లెర్న్ వాట్ యూ హెవ్ ఇంటలెక్చువల్లీ లెర్న్ అండ్ యూ హెవ్ టు లెర్న్ వాట్ యూ ఆర్ టు హ్యావ్ లెర్న్ బట్ యూ హెవ్ నాట్ లెర్న్ సో ఫార్. అంటే మీరు ఏదైతే నేర్చుకోవాల్సి ఉందో అది ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, ఏదైతే అనవసరంగా మీరు నేర్చుకున్నారో అదంతా మర్చిపోవాలి అని బాబా అప్పుడు చెప్పారు. ఇది మీరు అనవసరంగా మర్చిపోవాల్సింది ఏంటంటే దిస్ రిచువలిస్టిక్ సెరమోనియల్ హస్క్, అంటే ఈ ఆచారాలు ఆడంబరాలు దీంతో ఉండేటటువంటి ఆచార వ్యవహారాలని మర్చిపోయి కావలసినటువంటి మూడే మూడు లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్, ప్రేమ, విధేయత, సమర్పణ, ఈ మూడే మీరు కావాలి. మీరు జీవితంలో గుర్తుకు పెట్టుకోవాల్సినవి రెండు ఉన్నాయి, మర్చిపోవలసినవి రెండు ఉన్నాయన్నారు. మర్చిపోవలసిన రెండు ఏమిటయ్యా అంటే ఎదరవాళ్ళు మీకు చేసినటువంటి అపకారాలు ఏమైనా ఉంటే అవి మర్చిపోవాలి, మీరు ఎదరవాళ్ళకి చేసిన ఉపకారాలు ఏమైనా ఉంటే అవి మర్చిపోవాలి. ఎందుకంటే నువ్వు చేసిన ఉపకారం కన్నా గుర్తుపెట్టుకున్నంటే నా అహం పెరుగుతుంది, ఎదరవాడు నాకు చేసిన అపకారం కన్నా పెట్టుకున్నానంటే నా మనసు కుదించుబోతుంది, భంగపడుతుంది. అంచేత ఈ రెండు మర్చిపోవాలి. అంచేత గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటంటే ఎప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్రతి వాడి జీవితంలోనూ తప్పనిసరిగా అనివార్యంగా వచ్చే ఓ సంఘటన ఉంది, అది ఎప్పుడూ మర్చిపోకుండా అది కూడా మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలన్నారు. అదేమిటంటే మరణం. ప్రతి వాడి జీవితం మనం చూస్తూనే ఉంటాం. నిన్న రాత్రి చంద్రశేఖర్ ఎలా వెళ్ళిపోయాడో మనకు తెలియదు, అతను అనుకున్నాడా? సో మరణం అనేది ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. జీవితంలో ప్రతి వాడికి అనివార్యంగా తప్పనిసరిగా వచ్చేది మరణం. ఆ మరణం గురించి ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాలి. యూ డెవలప్ ఏ ఫ్రెండ్షిప్ విత్ డెత్ అన్నారు బాబా. డెత్ గురించి భయపడకు, రైట్ నౌ యూ డెవలప్ ఏ ఫ్రెండ్షిప్ విత్ డెత్. తర్వాత భగవంతుని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటావు. ఈ రెండూ గుర్తుపెట్టుకుంటే ఆకర్షణ వచ్చేటప్పుడు ఇంతకాలం నుంచి గుర్తుపెట్టుకుంటే భగవంతుడు అప్పుడు అక్కడికి వస్తాడు. అంచేత జీవితంలో గుర్తుపెట్టుకోవలసినవి భగవంతుడు ఒకడు, మరణం ఒకటి. మర్చిపోవలసింది మనం ఎదరవాళ్ళు చేసిన ఉపకారం మర్చిపోవాలి, వాళ్ళు మనకు చేసిన అపకారం మర్చిపోవాలి. అవతార్ మెహర్ బాబాకి.